వారు సమర్పించు మైనావతి ఒక్కు కథ. ప్రధాన కథతో కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒక్కు కథకులు మిద్దె రాములు, సహాయకులు కంబళ్ళ ఆయిలయ్య, ఒగ్గరి ఆయిలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరి ఓదేలు. నిర్వహణ గనూరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనూరే అనిల్ కుమార్, సునీల్ కుమార్. మొదటి భాగము ప్రారంభం. సంచారి మద్దులు మరెల్లు మనేటి గడ్డ మరవన్న తల్లి ఇది చెప్పిన వాడ ఇరణ వండు బుద్ధి చెప్పిందానా బునంచారి అమ్మవారు పార్వతి పదివేల దండమే స్వామి దేవి దండావా భూదేవి దండావా అయ్యో లోకల శంకారా నీకన దండావా అయ్యో దండవు నారాయణో దాపర మందేమో అయ్యో ఆలకించదాతాలా నేను చెప్పబోయే కథాలనా అయ్యో ఎన్ని తప్పులున్నా గాని మీరు మన్నించి బ్రవారయ్యా అయ్యో మాకు తండ్రులున్నారయ్యా నేను గొల్లవన్నీ కాదోయ్ రాజా అయ్యో కాలు గజ్జగట్టాలేదు నేను కథన మందుకు కాలేదు అయ్యో ఏమి నిర్వలేదోయ్ రాజా నేను ఎడ్డివన్నీ ఉన్నను రాజా ఏ రాగవో శంకరుడు ఏలరో శివనందుల కోటరా అయ్యో పార్వతి ఏలరో అది పంచనానికిరా ఓరి ఎల్లమ్మారు ఏలరా అది మైసమౌల పట్టమో అయ్యో బిరయ్యాని వేలరో అది భీమలాజి వడ్డురా ఓరి అక్కమ్మారు ఏలరా అరేజల్లాని పట్టమో సరంగుడు ఏలరా అది సల్లనీయవులాడరో ఓరి నరీజంద ఏలరా అది గజనామ పెళ్లిరో అయ్యో రామ 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 అయ్యో రాజులమ్మ రాడవేలి రామ రామో ఓరి ఎండి కొండ బయడి కొండ ఓ నాయనో అయ్యో జైలవాడు శంకరుడే ఓ నాయనో నీకు పదివేల వందనాలే ఓ నాయనా అయ్యో దండిదమ్మ ధర్మపూరి ఓ నాయనో ఓరి ధర్మపూరి ఏలవాడ ఓ నాయనా స్వామి నరసింహదండమయ్యా ఓ నాయనో నా ఏడికమ్మ పూల తల్లి ఓ దేవతో నా ఎవరవాడ బద్దిపోసు ఓ దేవతో మీకు పదివేల వందనాలే ఓ దేవతో నా ఊరుగా శౌరవాసు ఓ దేవతో మీకు పదివేల వందనాలే ఓ దేవత నా ఊళ్ళున్న పెద్దలారా ఓ నాయనో మీకు పదివేల వందనాలే ఓ నాయనా అగో ఎవరేలు పట్టణమనంగా వారేలుతున్నారు శివుడే లేదు శివనందుల కోట అగో శివుడే లేదు శివనందుల కోట పార్వతమ్మయే లేది పంచన్నగిరుడే ఓ రామ రామ మైనావతి కథ మొదటి భాగము రామ రామ వై రామ 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 ఓరి ఎండి కొండ పరుడి కొండ రామారామో అయ్యో ఎలవాడే శంకారుడు రామారామా ఎండుకొండ పవిడికొండ ఏలేవాడు లోకాల శంకరుడు కరల కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు దండివాడు రా శంకారుడు రామారామా అయ్యో శంకరుని రా బారి ఉన్నదో రామో రామా అయ్యో అమ్మవారు పార్వతీదేవి రామో రామా
జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరంబ శాంభవి ఆదిశక్తి రామారు పార్వతి పరమేశ్వరుల భక్తులు ఎందరో ఉంటారు అందులోపల తవసకొండ పట్నమేల రాజులెవరున్నారమ్మా దురాలెవరున్నారమ్మా దండివాడు రాజు ఉన్నాడు తవసకొండ మహారాజు రాజు భక్త భార్య ఉన్నది రాడిపాల సీతారదేవి సీతారదేవి అన్నది చిత్రమైన కొడుకు ఒక్కడు చక్కని రూపువాడు సందమామ కలిగినోడు ఆ కొడుకు పేరు ఉన్నది పగడంపు రాజు ఉన్నదో అటువంటి రాజు ఆ యొక్క పగడంపు రాజు అని కన్న తండ్రి పేరు పెట్టుకుంటే అయ్యా అందరికన్నా సక్కనోడు ఆ బుద్ధంపు రాజు అని పేరు పెట్టుకుంటానంటుంది సీతాలదేవి. సరే మంచిది, కన్న తల్లికి కొడుకుల మీద బామా, నేను పగడంపు రాజాని పెట్టుకుంటానంటే నువ్వు ముత్తంపు రాజాని పెట్టుకుంటానన్నా. ఈ కన్నించేది మన కొడుకు పేరు ముత్తంపు రాజే అని బాలు అయితే రోజీయ బల్లల్లరా ఏ బాలు నా సదువీయ బల్లందరూ తోలుతూ ఉన్నారు. ఇక ఏడడు చదువులు ఎలా చదివేనా, పన్నెండు చదువులు పారాదని వేరా, ఏ గుర్రపు శరీరం బాలుడు నేర్చేనా, ఏ బల్లెపు సదాన బాలుడు నేర్చేనా, ఏ బల్లెపు సదాన రో బాలుడు నేర్చేనా, బాలుడు రూపాలు రూపులు చక్క రూడి గల్లవాడు ముచ్చంపు రాదు పేర్ల చూస్తే ఏడు లోక ఎల్లా చూసి అటువంటి బాలు ఎక్కడ లేపాయన, ఏ నూనుగు నిన్నని బుగ్గాలు పంచే బాను నీరితే ఉన్నాడు, నూనుగు మీసాలు నున్నటి బుగ్గలు పంచబాణుడంటే మనమధుడు, మనమధుని కన్న వెయ్యి రేట్లు చక్కదన ఉన్నాడు ఆ తిరగాన్ని చూడంగానే కన్న తల్లి ఆనంద పడ్డది నా కొడుకు యుక్త వయసు వచ్చే అవి నాలుగు రాజ్యాలు నవ్వకండ పురుతులు తీసి ఎక్కడన్న చక్కదన పిల్లని తెచ్చి నా యొక్క కొడుకు పెళ్ళలు చెయ్యాలి, భర్తకు దండాము దండం పెడతాను. అటువంటి తవసకొండ మహారాజు నడుల్లో ఉన్నది రాజుల కచ్చీరు, ఆ కచ్చీరు మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు లోగిళ్ళల్లో సీతాలదేవి. సీతాలదేవి కన్న కొడుకును చూసేటల్లకెల్లా ఆనందపడ్డది, నా కొడుకు యుక్త వయసు వచ్చింది నాలుగు రాజ్యాలు నవ్వకండ పురుతులు తిరిగి చక్కదనాల సుక్క సంతమామ కన్న మచ్చుండాలి, నా కొడుకు చేసుకున్న పిల్లకు మచ్చుండద్దంటుంది సీతాలదేవి. అటువంటి ఆలోచన పెట్టుకున్నది పెట్టుకున్నటల్లకల్లా కచ్చీరు విని కేలిగా తవసకొండ మహారాజు వచ్చే అచ్చటల్లకల్లా అన్నం పెట్టి పదేళ్ల పప్పది బట్టి ఐదేళ్ల హారతి బట్టి అగో ఏమేమి మాటలు చెప్పుతున్నదయ్యా భార్య నేడు వేడి గజ్జం అన్నం తిన్న వాళ్ళే ఆకలి విడవేసుకొని ఎప్పుడు రాజు కూర్చున్నాడు సీతాలది ఏమంటుంది, అయ్యయ్యో చెప్పుదా వినవేమి శివనందు పది మంది కొడుకు మనకన్నా లేరే పది మంది బిడ్డాలు మనకన్నా లేరే తానేశ్వర పది మంది బిడ్డలు లేరు పది మంది కొడుకులు లేరు లేక లేక ఒక్క కుమారుడు మన కొడుకు ముచ్చంపురాజు నాలుగు రాజ్యాల నమ్మకాల పురుతు ఎల్ల దేశాలు తిరిగి ఉండగలివి చక్కని పెండి చేయవయ్యా ఓ ప్రాణనాథ సీతారదేవి మనసు లోపల అగో ఇక్కడికి 30 సంవత్సరాల లగ్గమైన సుంది ఆ తవసకొండ మహారాజుకు సీతాలదేవి అంటేనే ప్రాణం కాని తన తల్లి గారంటే ప్రాణం లేదు. సీతాలదేవి తోడవుతున్న అల్లరు నలుగురు నలుగురు పొత్తుల ఒక్కతే బిడ్డ ఉన్నది, అటువంటి మానగోడలను తీసుకొచ్చి నా కొడుకు లగ్గం చెయ్యాలి అనుకున్నది. ఆ మాట చెప్పినప్పుడల్లా రాజు పడపడపడపడ పండ్లు కొరికే అగో మానోళ్ళకి రాదు మాట పడరాదు నా తోళ్ళకి ఎచ్చు నడక నడవచ్చు నిన్నుగానంది నన్నుగానంది నీ అన్నగారు నా బిడ్డ
బిడ్డ అని నా కొడుకు పెళ్లి చేసినట్టయితే నా కొడుకు కదరుండదు. నీ యొక్క మానగోడలు వద్దు, నేను ఎక్కడన్న సక్కదనాలు సుక్కని తెచ్చి నా కొడుకు దగ్గ కోడల్ని తెత్తనంటుండు సౌత కొండరాజు. 12 మంది బ్రాహ్మణ 7 బోయోళ్ళ తెలిసి, అగో నా కొడుకు దగ్గ పిల్ల ఎక్కడున్నదో, 4 రాజ్యాలు తిరిగి పిల్లగానికి దగ్గ పిల్లను చూసి రాండి అని 6 గుంచాల వరాలు 3 గుంచాలా ముత్యాలు ఎప్పుడు పోషణం. ఆ బ్రాహ్మలు భట్టురాజులు ఎట్ల పోతుండ్రు. రామ 12 మంది బ్రాహ్మలేమో కోదంటారా, ఓరి పల్లకి లోపల కూర్చున్నారే కోదంటారా, నా ఉత్తరాది ఓత ఉన్నరే కోదంటారా, అయ్యో దక్షిణాది ఓత ఉన్నరే కోదంటారా, ఓరి తూరు పన్మడ తిరుగుతున్నరే కోదంటారా, ఓరి ఎక్కడ చూసిన పిల్లలేదురా కోదంటారా, పిల్ల దొరిచిన కాడ తల్లి దొరకలేదు, తల్లి దొరిచిన కాడ పిల్ల దొరకలేదు, ఎంత పాపం అయిపోయాయి పిల్లగానికి పిల్ల దొరకదా అని 12 చెప్పుల జోళ్ళు ఒరిగినాయి ఆనాటి కాలం లోపల. ఇక పిల్ల కూడా దొరకబోదురా కోదంటారా, అటువంటి బ్రాహ్మలు ఏమి అన్యాయము. రాజు చెప్పుడేంది, రాజుకు తగ్గ పిల్ల దొరకలేదు, కారణం ఏందనుకోని పంచంగాలు మర్రెత్తున్నారయ్యా. ఓ రామ రామో, ఆగో పంచంగాలు మర్రేసేటల్లకల్లా బ్రహ్మలిఖితము తప్పది. ఆగో పరమేశ్వరుని యొక్క హానతి కట్టి ఎక్కడుంటదో, ఎవరైతే ఎవరి ఆకిలు నూకే బంతం ఉంటదో వాళ్ళే నూకుతారు, ఎవరికి తాలి కట్టేది ఉంటే వాళ్ళకే కడతారు. పుండో కాడుంటే మందో కాడుంటే ఆగో పుండున్న కానీ మందు పెడితేనే మగ్గుతుంది, పిల్లో కాడుంటే మనం ఓ కడ ఎదుకుతున్నాము. ఇక్కడికి దగ్గర నడిగడ్డ దేశము మాయాపురి పట్నం, అరే పట్నమే వాడు ఉండే రామ రామ మాయాపురి పట్నం, రామ రామ పట్నమే వాడు రామ రామ ఇక మహిమంతమా రాదు రామ రామ ఈ రాజుగన్న బిడ్డ ఉండే రామ రామ ఈనాడి బలమైన వాతి రామ రామ బలమైన వాటిని కండ్ల చూచి రామ రామ ఇక మన మల్ల వస్తామని రామ రామ నా 12 మందట రామ రామ బ్రాహ్మలు అయినారు రామ రామ నా బ్రాహ్మల కళ్ళ చూచే రామ రామ అచ్చే బ్రాహ్మణులను కళ్ళ చూసి మహిమంత మహారాజు. ఆగో 60 మంది ఆడోళ్ళను ఆరతులు పట్టమన్నాడు, 20 మంది ఆడోళ్ళను పిల్లలతో నీళ్లు పట్టమన్నాడు. నా బ్రాహ్మణులకు పాదాలే రామ రామ నా పాదాలు కడుగుమనే రామ రామ బ్రాహ్మణ పాదాలు కడిగి పాదాలు కడిగిన నీళ్లు పైసలు కొని విడిది గృహాలు చూపించి. అయ్యా ఎక్కడి పట్టణము ఎక్కడి పరగణ ఏ ఊరు మీద అయ్యా ఓ బ్రాహ్మణారా ఇక్కడికి దగ్గర రాజా, ఇక్కడికి దగ్గర రాజా, తవసకొండ రాజ్యం మాది, తవసకొండ రాజ్యం మాది, మహారాజు ఉండే రామ, మహారాజు ఉండే రామ, తవసకొండ రాజు రామ, తవసకొండ రాజు రామ, రాజు ఒక్క భార్య రామ, రాజు ఒక్క భార్య మహారాజు భార్య సీతలదేవి, సీతలదేవి అన్న కొడుకు రాజా ముచ్చాంపు రాజు. నాకు 20 రాజ్యాలంటే పేరు చేశారు, కాజా కళ్ళ ముడిలి రాక భూములు ఎడి తమలో పాడి విన్న బల్లమంద కోరి బల కోరిన బంధమున మహారాజు ఒక్క ఫోటో చేసి కట్టిన పిల్లకంట వచ్చిన అయ్యా ఏమానందము ఏమానందం. 66 రాజ్యాలకు చక్రవర్తి అతిలోక పండితుడు, తవసకొండ రాజు చక్రవర్తికి ఏకైక పుత్రుడు, ఆ ముచ్చంపు రాజుకు నా బిడ్డన ఎంత సంతోషము ఎంత సంభ్రము. మీకన్నా ఎక్కువ ఎవరున్నారు ఆనందమాయేరో ఆనందమాయేనా, అచ్చటి వారికి దండము పెట్టాను, అచ్చటి వారికి దండం పెట్టాను, బిడ్డున్న బేటీకి రాజన్న పోతున్నా, అయ్యా బిడ్డారో నాదై బిడ్డారా, అయ్యో బిడ్డారా నాదై బిడ్డారా,
శంకరికి దగ్గర తౌ సాకుండానే రాజున్నాడు ఆదేశం ఉన్నది నా బిడ్డాను పూర్వజన్మం లోపల పుణ్యం చేసుకున్నావు నాకు చక్రవర్తి మామైతుండు అటువంటి యువరాజు నీకు భర్త అవుతుండు ఆ రాజు ఏమన్నాడట ఒక్క బిడ్డ అయినా మంచిదే కానీ నాకు ఒక్క కొడుకు బిడ్డలు లేరు పెళ్లి పిల్లను తయారు చేసుకుని పల్లాకిలు పెట్టుకొని కూసుండ పెట్టుకొని తోలుకరాన్ని నా పక్కన లోపలే లగ్గం చేస్తానని చెప్పిండట అటువంటి మాటలో బ్రాహ్మలు చెప్పిరి మాటలకైతేనే సంబురపడ్డాడు రాజా ఆ యొక్క నీ బిడ్డను పెళ్లి పిల్లను తయారు చేయి అగొక పుట్టె మట్టలు కట్టడు లేదు పెళ్లి పిల్లను తయారు చేసి అటువంటి పల్లాకి లోపల కూర్చుండ పెట్టు మా పట్టం లోపల కళ్యాణం చేస్తామంటుండ్రు ఆ బ్రాహ్మలేమో నాకు అంతకన్నా సంతోషమే ఉన్నది చక్రవర్తికి బిడ్డ కోడలు నాకే ఆనందము అని బిడ్డకు తడి పెడితే చేయించి అగో మైనవాతికి కంకణము కట్టిండ్రు సక్కదనాల చీర కట్టి సందమామ వన్నెల వైకదు ఏడు వరాల సొమ్ములు పెట్టి ఆ యొక్క పల్లాకి లోపల కూర్చుండ పెట్టి తోలుతున్నాడు మైవంత రాజు ఆ పల్లాకి బోయిలు మోసుకుంటా ఎట్లా వస్తున్నారు నారాయణ నా ఎడగూరు పోయేవాళ్ళు పోయేవాళ్ళు నా మైనవతిని తోలుకొని రామారమ నా తౌసకొండ పట్టణం రామారమ వాళ్ళు వత్త ఉన్నారమ్మా నారాయణ చెడు తమ్ముల ఓ దేవుడు లచ్చవల్ల తోటలట నారాయణ నా నిచ్చవల్ల తోటలట ఓ దేవుడు ఇక తోటల్ల మైనవాతియే ఇక మైనవాతి నుంచి నారే ఓ నాయనో రణభేడి మూతలేమో నారాయణ నా రాజ్యం ఉదనలిచ్చే ఓ దేవుడు నా ఊరగముల మూతలేమో ఓ నాయను నా ఊర్లన్నీ ధనలిచ్చే ఓ దేవుడు రణభేడి మూతలు రాజ్యం దానిస్తున్నాయి ఊరుగొమ్మల మూతలు ఊర్లు ధనలిస్తున్నాయి ఆ తౌసకొండ పట్టణం అంతా ఒక్క నిచ్చని తోరణాలు పచ్చని పందిరేసి ఆ యొక్క మంగళవాళ్ళ నిలిచిమైన పోలు అగో సాకులను నిలిచి సక్కని పోలు పోసి రంగరంగ వైభోగంగా మైనవతికి ముత్యంపు రాజుకు అగో సక్కదనాల లగ్గం చేర్చినయ్యా ఓ పెద్దలాల సీతాలదేవికి లోపల కడుపంత మురుగుతున్నది మీది చూడనే కోడల అంటుంది కొడుక అంటుంది భర్త అంటుంది నా అన్నగాని బిడ్డని చేసుకోమంటే వాళ్ళ ఇయ్యం మంచిది కాదు వాళ్ళ నడక మంచిది కాదు వాళ్ళు వద్దని ఏరే పిల్లలు లగ్గం చేసే ఇది యాపాటి సుఖపడుతుంది నా కింద యాపాటి ఆగిపడుతుంది అరియర్య కష్టాల పాలు చేస్తా దాన్ని అగ్నికత్వంలో కాలేపియపోతే నా పేరు అత్త సీతాలదేవిని కాదన్నది ఓ లోకుల తౌసకొండ మహారాజురో అయ్యో లేక లేక నాకు ఒక్కగాని ఒక్క కొడుకు నాలుగొద్దుల నాగెల్లి చెయ్యాలి అని ఒంటి స్తంభం ఎడగట్టి గారముళ్ళ కోట కట్టి అటువంటి భార్య మైనవతిని ఆటకోని భర్త ముత్యంపు రాజును కాళ్లకు పారాని ఉన్నది పట్టుబట్టలున్నది చేతికి కంకుణము మెట్టికి భాషింగము ఎండిగవ్వ వేదం బారగవ్వ దూదముతోటి ఒక్క దీన ఆయరం రెండు రోజులు ఒక దీన రెండు రోజులాయరా రెండు నేనే ఒక్కటి ఏ మూడు రోజులాయరో మూడు రోజులాయరా అయ్యయ్యో నేనాయనో తెల్లవారితే నాయను నాగ వెళ్ళే ఉన్నది నచ్చవాళ్ళే అత్తరు అయ్య పోయేవాళ్ళే పోతరే ఏ రాజ్యం దానాలిస్తదో అరే నాగ వెళ్ళి రేపురా తెల్లవారితే నాగ వెళ్ళని సంబ్రంగా సంతోషంగా తౌసకొండ పట్నం అంతా ఉన్నారు అటువంటి పట్నం సంగత ఎక్కడుండని ఇక్కడికి దగ్గర రామాని రామాని రామారాము రామాని రామాని రామారాము చలో ఇక్కడికి దగ్గర రామారామ చలో హర్మయ్యారి అమ్మాట రామారాము అని కోరునారు నెల్లాట రామారాము నా రానువారు నెల్లాట రామారాము ఇక్కడికి దగ్గర ఒక్క రాను ఆరు నెలలు ముత్యాల శలభంద్ర అది అవుట్ ఆఫ్ దేశమట రామారాము అది అవుట్ ఆఫ్ దేశమట రామారాము ఇక్కడికి దగ్గర ముత్యాల శలభంద్ర
ముత్యాల శరవణ్ అంటే తెల్లగాకుల రాజ్యం ఉన్నదా, పోను ఆరు నెల్లూరు అను ఆరు నెల్ల తొమ్మ. మన దేశం లోపల రొయ్యలోళ్ళు 20 మంది, ఆ ఉప్పులోళ్ళు 20 మంది, చిక్కులోళ్ళు 20 మంది, కూడా 60 మంది ఏకమైరి. ముత్యాలు గొలుచుటానికి వరాలు గొలుచుటానికి మన లెక్క పెట్టడానికి ఎవడు మంచోడు లేడు. తెలంగాణ దేశం పోయి తెలివి కల్లోని జీతం తెచ్చుకుందామంటున్రు ఈ అర్బులోళ్ళు. నా ముత్యాల శరబంద్రకేలి ఎప్పుడైతే 60 మంది అగ ఓడల మీద ప్రయాణమయ్యి 6 నెలలు పొద్దాయి, సరిగ్గా తౌసకొండ పట్నం వచ్చేటల్లకల్లా అగ తెల్లవారితే నాగ వెళ్లి ఊరంతా పట్నం సంభ్రమ సంతోషంగా ఉన్నది. వాళ్లకు పట్నం అని తెలియదు, వీళ్ళ ప్రజలున్నారని తెలియదు, వీళ్ళ లగ్గం అని తెలియదు. ఎక్కడ తెలివి కల్లాడు దొరుకుతాడో వానికి జీతం కట్టి అటువంటి వాడిని మనం లెక్కలు కొలచటానికి ముత్యాలు కొలచటానికి ఒక ముద్దుల పిల్లగా అన్ని ఉండబోదామని పిలుగుతున్నారు. అదే సమయంలో కొండానే రాజల ఉన్నాడు, కొత్త రాజులు గందలబడ్డారు, దిగుమల్ల కచ్చీరులో దిగుతానే ఉన్నాడు. అయ్యో ఏ ఊరు రాజులారా రాజులారో, ఇది ఏ రాజ్యం ఉన్నదయ్యా రాజులారా, అయ్యో కళాకాలం ఉండేది రాజులారో, నీ కనుక పౌరం ఎక్కడయ్యా రాజులారా, నీ తీరు వన్న భూములయ్యో రాజులారో, ఎక్కడయ్యా రాజులారా. మరి తౌసకొండ పట్టం, నా పేరు తౌసకొండ మహారాజును, నా కొడుకు లగ్గమైంది నాగ వెళ్లి నడవరే, ఊరు ఉత్తరాలు రాసిన అల్లకు పత్రాలు రాసిన, వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు పోయేటోళ్ళు వేయిండ్రు. మీ ముఖము నేను చూడలే, నా ముఖము నేను చూడలే, మీరు రాజులే. తెల్లవారితే నా కొడుకు నాగ వెళ్లి భోంచేసి పోదురు ఉండుండ్రు అయ్యా ఓ రాజులారా. మహారాజు మాట వలకుతుండే వచ్చిన వరకులు చిక్కులోళ్ళు ఏమన్నారు, ఓ రాజవర్య మాది ఇక్కడ దగ్గర పోను వారు నెల్లు రాను వారు నెల్లు ముత్యాల శరబంధ నుంచి వచ్చిన మరి తెలివి కల్లవాడు బగ్గ చదివిన ఒక పిల్లగాడు కావాలి, ఒక రోజుకు 100,000 రూపాయలు నవకరిస్తాం అయ్యా ఓ రాజవర్య. రాజు సంబరపడ్డాడు, అగు గంత దేశం నుంచి నా రాజ్యం వచ్చిండ్రు, నా రాజ్యంలో తెలివి కళ్ళను కోసం చూస్తున్నా అనటల్లకల్లా అందరిని విలుసుకున్నాడు. మరి లెక్కలు రాయలే, ముత్యాలు కొలవాలే, శరబంద్ర ఓవాలే, ఎవరన్నా పోతరా కొడకంటే గంత దేశం పోవటానికి మాకు భయం అవుతుంది, మా నుంచి కాదయ్యా అని ఎక్కడోళ్ళక్కడ జారుకునేటల్లకు ఇళ్ళ సంభాషణ ఇళ్ళ ముచ్చట ఎవ్వరు ఇంట ఉన్నారో రామ, ఎవ్వరు ఇంట ఉన్నారో రామ, సక్కనత్త బాలుడు ముట్టంపు రాజు ఉన్నారు, ఏడేడు మేడ మీద భార్య ఉన్నది, ఆ భార్యను చూసుకున్నాడు, కంకణం చేతుకున్నది, భషంగా ఉన్నట్టుకున్నది, పట్టొక్క బట్టాలు దేమీనే ఉన్నాయి, అచ్చేడి రాజులను కళ్ళతోడు చూసినాడు, గుండెలకు బెల్లమన్నయ్య, కార్యాలు చల్లమన్నయ్య, మగవాడైపుడితే ఉద్యోగము చేస్తారు ఉద్యోగమే అన్నారు, పురుష లక్షణము రాజ్యము ఎంతున్నారు దేశము ఎంతున్నారు, తండ్రి సంపాదించిన ధనమల్ల నేను తింటారా, తండ్రి సొమ్ము తింటామన్నాడు, తన సొమ్ము తింటామన్నాడు, ఇనికేమి శాతం అవుతుంది అని పేర్నాలు పెడతారేమో రామోజరామరామ, మొగవన్నీ అవుతారు మూతిమీన మీ సొమ్ము మూతిమేమల దారము, నా కళ్ళ ఉంటారా కొత్త రాజుతో తెల్లగా కుల దేశము ముచ్చాల సరమంద్ర నేను పోతానంటాడు, లగ్గం ఒక్కట ఆయన నాగవెళ్ళి లేదురా 40 ఏళ్ళ నాకు వెళ్ళి చేసుకోవచ్చునయ్యో అయ్యా, నా తల్లిని మెప్పించి నా తండ్రిని మెప్పించి నా భార్యని మెప్పించి అటువంటి కొత్త రాజుల చేత నేను ఒక ఉద్యోగం చెయ్యపోతే నా పేరు ముచ్చంపు రాజును కాదు లోపులారా. మెడలన్నారో దిగుతున్నా
దిగుతున్నాడు, ఇంకా మిత్రలన్నారో దిగుతున్నాడు. హరవస్తాన్ వైబల్యమంటూ ఇక తండ్రి బేటీకి తీరవచ్చేనా, ఇక తండ్రి బేటీకి తీరవచ్చేనా. దిగుతున్నాడు ఈ వందనాలే మోబెడతమున్నాడు, నా దాపలంతూ రోదిరుగుతున్నాడు, నా దండమూలే మోబెడతమున్నాడు. అయ్యనా ఎన్నో నాయన ఇన్నా ఇక నన్ను కన్నాడే కన్న తండ్రి, నా రత నువ్వే మోగనలేదేమో నాయన్నా నాయన్నా. పది మంది లోపల నీకు పదేళ్ల పబ్బది పడుతున్నా, ఐదేళ్ల హారతి పడుతున్నా. మగవాడై పుట్టినప్పుడు ఉద్యోగం దొరికినప్పుడు ఊకుండరాడు, ఉద్యోగమే పురుష లక్షణం అన్నారు. ఎంత సంపాదించినా తాతలు సంపాదించింది, తండ్రి సంపాదించిన ఆస్తి తింటున్నాడు. వీనికేమి సాధన అవుతుంది, వీడు పెన్నాని అదే లక్షణం లేదు అని పంచ పేర్నాల పెడతారు. నా జాతి నింట కష్టం చేసిన భార్యను చదువుకుంటా నేను ఉచ్చాల శరపుంద ఆగ ఉద్యోగాన్ని కోత చెరువు పెట్టు అంటూ పురాదు. నా కన్న తండ్రి గుండెలు గుబెలు అయ్యో నా కొడుక లేక లేక ఒక్క కొడుక ఉన్నవేమో, నా కొడక రారముత్యంపు మహారాజా, ఎల్లి పోత కొడుక కుమారో, మేము ఎవ్వలాను చూసుకోని కుమారా, అయ్యో కొడకంట విలువమాలే కుమారో, నా కన్న బామ దండి వీరా కుమారా, మరి తీపెల్ల తీపి కొడుక కుమారో, నా కడుపు తీపి పెద్ద వీరా కుమారో, మనకు ఏమి తక్కువ ఉన్న వీరా కుమారో, నా కొడుక మనకు ఏమి తక్కువ ఉన్న వీరా కుమారా, ఏమి తక్కువ ఉన్న వీరా కొడకారా, ఎక్కడి గుర్రాలు ఉండే ఎక్కడి గుర్రాలు ఉండే నా కొడుక, ఏడెటి రాజ్యాలు ఉండే కుమారా, ఏడెటి రాజ్యాలు ఉండే కుమారా, వద్దు వద్దు కన్న కొడక కుమారో, వద్దు వద్దు కన్న కొడక కుమారా, బుద్ధి కాదు బుద్ధి కాదు కుమారా, బుద్ధి కాదు బుద్ధి కాదు కుమారా, కొడక కుమారా. నా కొడక ముత్యంపు రాజ లేక లేక మాకు ఒక్క గాను ఒక్క కొడుక, నీకన్నా ముందు పుట్టినోరు లేరు, నీకన్నా వెనక పుట్టినోరు లేరు. నా కొడక మనకేమి తక్కువ ఉన్నది వద్దంటున్నాడు తౌసకొండ రాజు. నాయన్నా బుద్ధివంతున్నైనా జ్ఞానవంతున్నైనా ఇక నాకు ఎక్కువ మాటలు చెప్పకు, నీ కరుణ నీ దయ ఉండాలి, తప్పకుండా నేను పోతానని తండ్రి పాదం పట్టిండు. నా కొడుకు ఎప్పుడైతే నా పాదం పట్టుకున్నాడు అగో నాలుగు దేశాలు మగవాడు తిరగాలి, తిరిగి షెడ్డది ఆడది, తిరగక షెడ్డోడు మొగోడు, నాలుగు రాజ్యాలు తిరిగితేనే నాలుగు మాటలు అత్తాయి. అగో మగవాడు ఎన్ని దేశాలు తిరిగితే అంత తెలివి పెరుగుతుంది, ఆరు ఎన్ని దేశాలు తిరిగితే అంత చెడిపోతుంది. అందుకొరకే అంటారు పెద్దల మాట పెరగన్నం సర్ది. నా కొడుక నీకేం భయం పోయిరమ్మంటున్నాడు తౌసకొండ రాజు. వాడికెళ్లి ముత్యంపు రాజు కన్న తల్లి ఒక సీతాలదేవి బయటకొచ్చే, నా తల్లి నా తండ్రి అగ్గేది అయిపోయింది, నా యొక్క భార్య నా భార్య మైనవతి ఏమి తెలవనది, ఎడ్డి పిల్ల అటువంటి కోడళ్ళు కూతురోల చూడవమ్మ ఓమాయిలో, కూతురోల చూడవమ్మ ఓమాయిలో, అయ్యో నాగ వెళ్ళి నడవలేదే ఓమాయిలో, ఏడగూరు అన్నగల్లే ఓమాయిలో, ఏడగూరు అన్నగల్లే ఓమాయిలో, అల్ల బొందీలు కూలమమ్మ ఓమాయిలో, అల్ల ఏడగూరు బొందిలొల్లే ఓమాయిలో, ఏడగూరు బొందిలొల్లే ఓమాయిలో, నా ఏడగూరు తోడ ఉట్టే రామరామో, వేలు కుళ్ళగావే రామరామ, నారాయణ వీర బాలజుడు నారాయణ, అమ్మాని బంధవాంజనే నీ తోటి గులామే, నీకు బిడ్డలు లేరు నాకు చెల్లెళ్ళు లేరు అదే బిడ్డ అనుకో, నేను పోను వారు నెల్లు రాను వారు నెల్లు అక్కడొక్క ఏడాది, రెండెళ్ళలో పాల నేనలో వస్తాను, నేను ఉద్యోగం అయితే రో నేనల్లో చేస్తాను, ఉద్యోగం అయితే రో నేనల్లో చేస్తాను, నీ యొక్క కోడళ్ళు చేతుల పెడుతున్ననే, బిడ్డలు చూడాలే చెల్లెలు చూడాలి, బిడ్డలు చూడాలే చెల్లెలు చూడాలి, తల్లికి బుద్ధులు బుద్ధులు చెప్పాను, తల్లికి బుద్ధులు బుద్ధులు చెప్పాను, తల్లికి జ్ఞానములో జ్ఞానము చెప్పాను, తల్లికి జ్ఞానములో జ్ఞానము చెప్పాను, తండ్రికి చెప్పిండు తల్లికి చెప్పిండు ప్రజలకు చెప్పిండు దాశోళ్ళకు చెప్పే, నా భార్యకేమన్న
అన్న గిట్ట బాధొచ్చనంటే మీ తలకాయలుండే అని దాజొల్లం చెప్పే. అటువంటి యొక్క ముత్యంపురాదు పసు బట్టలతోటి చేతి కంకణం తోటి నొట్టి బాషింగం తోటి ఒంటి స్తంభం ఏడవీన మైనవాసి అచ్చకాయలు బుచ్చకాయలు ఆడుకుంటున్నాడు. భార్య భేటీకి భర్త నవ్వుతున్నాడు. మైనవతి నిన్ను లగ్గమాడిన దాని నాకు వెళ్ళి నడవలేదు. నీకు తల్లి లేదు, ఏడుగురు అన్నదమ్ములున్నారు, తండ్రి ఉన్నాడు. బామా, తల్లికి చెప్పిండు, తండ్రికి చెప్పిండు, అచ్చినటువంటి రాజు నాగమన్నాడు, తప్పకుండా నేను వస్తానన్నాడు. అగో భార్య వేడికి వచ్చి ఏమంటున్నాడు, ముత్యంపు రాజు బామావతి, అయ్యయ్యోనే బామారా, అయ్యయ్యోనే బామారా, తాయి తాయి బామారా, తాయి గల్ల బామారా, దేవగల్లా బామారా, లగ్గమొక్క తాయేనా, అన్నగా వెళ్ళి లేదేమో, నీ యొక్క మూర్తము, నీ సడుగు సల్లని సల్లాని, ఇక అడుగు సల్లని మనిషిని, నీ పాదంబు పెట్టిన ఇక గడియల్లాక ముందేమో, నాకు ఉద్యోగం వచ్చేనా, ఇక నేనెళ్ళి పోతలే నాకు సెలవు పెట్టా. మైనవతి నీ అడుగు ఎంత చల్లనిదో, మీరగ్గమైనంకనే నాకు చక్కద నల ఉద్యోగం దొరికి, నా తల్లిని మెప్పించిన, తండ్రిని మెప్పించిన, అగో నీ సెలవైతే నేను వెళ్ళిపోతానంటుంది రాజు. రాజు ఇంత మాట వాళ్ళకి గుండమైన వాటికి గుండెలు గుబ్బిల్ మరి కార్యాలు చల్లవని ఏమంటుంది, రామ 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 గుండెలకు బిల్లు అనే ఓ దేవుడా, నువ్వు లేకపోతే నాదావో నాదా, ఎవరాలు చూసుకొని వానాదా, నేను బొట్టు పెట్టుకుందు వానాదా, నేను బొట్టు పెట్టుకుందు వానాదా, ఎవరాలు చూసుకొని వానాదా, ఎవరాలు చూసుకొని వానాదా, నేను సీర కట్టుకుందు వానాదా, సీర కట్టుకుందు వానాదా, మనకేమి తక్కువ ఉండే వానాదా, మనకేమి తక్కువ ఉండే వానాదా, అయ్యవకు ఒక కొడుకు రాజ్యాంటే పేరు చేసాల కాజాకల్ల ఉండలు కాక భూములు బాడిన బల్ల వల్ల కోరుకుల కోడములు అట్టమరుగులు ఆగ్రమలు ఎక్కడు ఎన్ని మడ తిరుగుతుంది బంగారు మడ చూడ మరో జాజి నాడు వద్ద వద్ద ప్రాణనాథ పోతానే పొమ్మన్న పోతాను, వద్దన్న పోతానే పొమ్మన్న పోతాను, పొమ్మన్న పోతాను, పొగమన్న పోతాను, పొమ్మన్న పోతానే పొగమన్న పోతాను, బుద్ధులు చెప్పేనా గానము చెప్పేనా, ధర్మము తప్పని ఆ బలం ఉన్నది, ధర్మము తప్పని ఆ బలం ఉన్నది, సత్యము తప్పని రోమైన వదేము, సత్యము తప్పని రోమైన వదేము, పాదల పబ్బాది భర్తకు వట్టే, భర్తకు వట్టే, నాదాను మగవాడు రాజు నీ మాట నేను కింద ఎట్ల పెట్టాలని ఇష్టమో, పోయి రాము ప్రాణనాదావో నాదో, పోయి రాము ప్రాణనాదావో నాదా, సల్లంగబోయి మరి పదెళ్ళ బొబ్బరి పెట్టి ఐదెళ్ళ ఆరతి పెట్టి, అటువంటి మైన వాది ఎప్పుడు సెలవు పెట్టెను, సంబరపడ్డాడు సంతోషపడ్డాడు ముత్యంపు రాజు, కానీ చిన్ననాడుసుంది ముత్యంపు రాజు, అవ రెండు కోతల దాదుకున్నాడాటో, అయ్యో రెండు కోతులను పంచ ప్రాణంగా, అవో వనములకేలు తెచ్చుకొని రెండు కోతుల దాది, రెండు కోతులే కాక రెండు గండా బేరుండ పక్షుల దాడిండు ముత్యంపు రాజు. నేను వేయినాక ఈ కోతులు కలకల కలకల కంట పడ పెడతాయి, మరి తెల్లవారితే పోయేది ఉన్నది, ఈ కోతులు వనములకే తెచ్చిన వనములే ఇడిచి పెడతా అని కోతులను పట్టుకునే రాదు, కోతులను పట్టుకొని రాదు, పట్టుకొని తమ్మ పట్టినాడు పట్టినాడు, పట్టినాడు పాట పట్టినాడు పట్టినాడు, రెండు ఒక్క కోతులాట కోతులు, రాజ్యం కలిగి ఉన్నదేమో, పోరాడి ఉన్నదేమో, పలుసులు ఇడిచినాడు ఆ రాజు, ఇలాంటి బిడ్డలారా బిడ్డలాలు, బిడ్డలారా బిడ్డలాలు, వనములు
కోతులనకుంటా కొడుకులు ఓల సాధిన మీ వనము లోపల మీ కోతుల్లో కలుగు అన్నాడు. చెప్పురాదు కోతులకు మాటలత్తయ్య, కోతులు కలకల 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 కంట తల పెట్టే అగో ఇప్పటికైనా అప్పటికైనా వన విడిచిన కోతి కుల విడిచిన పచ్చో అంటారు. కోతుల్లకేలి కోతులు వనములకేలి, ఊళ్ళో చొచ్చిన కోతులు ఊళ్ళనే సావాల గాని మళ్ళ వనములకు రానియ్యి, ఆ కోతుల గుంపుల కలవనియ్యి. ఎప్పుడైతే ఆ కోతులను విడిచిపెట్టి వెనక మరిగిపోతున్నాడు, రెండు కోతులను చూడంగానే వనము లోపలున్న అడవి కోతులు ఉరికత్తి రెండు కోతులను పరపర పరపర చింపి ఆరేషం ముంగట సజ్జిపోయే ముంగట కోతులు ఏమంటున్నాయి రాజా సినిమా మమ్మలు కొడుకులో సాగినవు, ఒక బిడ్డలో సాగినవు, పాపకారం ఉండబడి కాని కుమార్తము తెలియక పాయ ఆ ఊళ్ళే ఉంచితే మేము ఊరంతా తిరుక్కుంటే బ్రతుకుదము. వన విడిచిన కోతులను మళ్ళ వనములకు ఓల్తే కులములో కల్పించుకోవు కోతులు. మా ప్రాణము తీస్తున్నాయి, మేమెట్ల గుట్ట గుట్టకు చెట్టు చెట్టుకు బిందాన్ని వాసి మొగన్ నేర్తున్నా, మొగన్ని వాసి బిందాన్ని నేర్తుంది, మీరు నేర్చినట్టు మీ ఆలు మొగలు వాసిపోయి మీరేడు వాళ్ళంటున్నాయి. ఆ రెండు కోతులు సట్టిచ్చి శాపంబు ఆ శాపంబు వెట్టేనా, శాపంబు ఆ శాపంబు వెట్టేనా, రెండొక్క కోతులు కోతులు చచ్చిపోయేనా, కోతులు చచ్చిపోయేనా, అడికెళ్ళి ఆరాధో ఇంటికే వచ్చేనా, గంగాదేవి పక్షులను ఆరాధన చేసేనా, గంగాదేవి పక్షులు పప్పురా ఏదో చెక్కాలి, ఏదో చెక్కాలి ఎదురల్లా పోసేనా, రెండొక్క పక్షులు పర్వతమంతా పక్షులు, రెండొక్క పక్షులు పర్వతమంతా పక్షులు, ఏ గుట్టల మీదికి వెళ్ళిరో రవరవరి పలు కొట్టేనా, పండు పప్పే బుక్కేరా, నా ఏదు చక్కరి బుక్కేరా, దీవించి దీవేనా, పక్షులకు పదేళ్ళ పప్పటి పట్టిండు, ఐదేళ్ళ అరతి పట్టి ఓ పక్షులారా, సత్యం తప్పని పక్షులు వీరు చక్కదనాల పక్షులు. అగో అటువంటి నా భార్య మైనవతి ఉంటది, ఏ కట్ట వచ్చిన ఏ సుఖం వచ్చిన ఎప్పుడో వచ్చి మీరు చూసి పోండి అన్నాడు, దండం పెట్టి ఉన్నాడు పక్షులారా. నా భార్య మైనవతి ఒక్కతుంటది, అగో అప్పుడప్పుడు వచ్చి చూసి పోండి అని దండం పెట్టే రెబరెబరెక్కలు బట్టి పచ్చులు లేచిపోయిన అయ్యా ఓదోసారా. భార్యకు చెప్పిండు, తల్లికి చెప్పి, తండ్రికి చెప్పి, బట్టలన్నీ చదువుకొని ఆ రొయ్యలోళ్ళు వారుద్రోళ్ళు సిక్కులలో 60 మంది మారు మరాటి దేశం తెల్లగాదుల దేశం ఆ ముచ్చాల శరవంద్రకో బాలుడు బయలుపోతాడు, బాలుడు బయలుపోతాడు, ఓడాల మీద వాళ్ళు బట్ట ఉన్నారు, భోనువారు నెల్లు తమనే ఉన్నారు, పోతా ఉన్నారు ఇక్కడికి దగ్గర ఉన్నది ఉచ్చాల శరబంద అయ్యొక్క బంద్రాలు రాజుల్ల కచ్చీరు కచ్చీరు కాడి ఉచ్చంపురాదు ఆయన ముసుముచ్చిన ఊళ్ళ ఉచ్చంపురాదు ఉన్నారు ఉచ్చాలకుండా చేతిలో పట్టుకున్నారు పెద్దలు చెప్పినట్టు సర్కారు చెప్పినట్టు కులకొండ పెట్టినారు కొలుతా ఉన్నారు పక్కాదు వస్త ఉన్నారు పందుము ఉచ్చారు ఎదురుంగ వస్త ఉన్నారు ఏదమ్మ ఉచ్చారు అచ్చిన వాళ్ళ అందించిపోతున్నారు పోయే వాళ్ళ పొందుతోటి వస్త ఉన్నారు అక్కడ సంగాతి అక్కడ ఉన్నది అక్కడ సంగాతి అట్లా ఉన్నది నా తౌస కొండారో పట్నం రూపాలు వస్తాడు సీతారాదేవి చెలు పట్ట పట్టారో పల్లె కొరికేనా లేక లేక నాకొక్క కొడుకు ఒక్క కొడుకు ఉద్యోగం వచ్చే నా కొడుకు మారుమరటి దేశం బా నువ్వు సంసారం చేసి నువ్వు పోగు వస్తావా అని అత్త శిపిరి పట్టుకున్నాది ఎవరి దానవు నువ్వే ఉన్నావు ఎక్కడి దానవు నువ్వే ఉన్నావు జీతాల దేవి జీతాల దేవి
చేసి ఇవి పట్టుకోని కోడలు వేడికి చెప్పబడుతుందో కోడలు మైనవాతి రోజు పొద్దుగాలు లేచమనగని విషయం దొబ్బతిగాలు చేతులు వెళ్ళి పట్టుకోని ఒక వత్త ప్రాణం వచ్చేది ఆ వత్త జీతాల దేవి రాంగన మైనవాతి కళ్ళు చూసింది పబ్బతోడు వట్టేరా వైద్యులు ఆరాతి వారతోడు వట్టేరా వత్త వేడి కచ్చేరా పాలు తిరిగేరా వన్నాలు చేసేరా పాలు తిరిగేరా దండ మూలి వెట్టేరా వాడి బాలమైన వాటి తమ్ముడు బుద్ధిగాలు చేతులు ఇవ్వాలి ఎవరికి లొంగది కళ్ళము కత్తు ఇది కత్తు ఒక వత్త ప్రాణం కలిగి బొబ్బలు పడుతుంది ఆయన వాడి అత్తమ్మా నీ వంద పంచను నీ దోతికురావు నువ్వు తల్లితో సమానం అని అత్తకాలు ఎప్పుడు మొక్కను పడబడ పన్ను గారికి సీతాల దేవి ఎవరి దానివేనా అన్న బిడ్డో నేను అత్త అంటున్నావు నీకు లగ్గమైంది లేని నాగ వెలిగాలే నాగ వెలిగి లేకుంది నా కొడుకును అడిగి పాలు చేసిన నీ ముఖం చూసిన పాతకము తలుగుతుంది ఇప్పుడు నా కొడుకు చూడొస్తున్నాడా కొడుకు వచ్చేటల్లగల నిన్ను సర్వనాశనం చేసి నా అన్నగాని బిడ్డను చెయ్యపోతే నేను సీతాల దేవిని కాదే ఓమైన వాదే ధరణిపై బాలను ఇక బాలను వండారెట్టరు అది ఏనుగంతా పాదము అయ్యో ఏదని నావెట్టరు ఓ అత్త చూడు నాయన అది సీతలానే దేవుడు నా శివుడి కట్టా పెట్టరా చల్ మారు మారు దెబ్బరు అయ్యో మైనవాతి నైతరు చల్ మంటలెట్టే తట్టు ఏ మంట మండే తట్టు నా అత్త కొడతా ఉన్నదో తలుపులు వేసింది అత్త అగో ఎర్రటి మిరుప్పాడు తెచ్చి పెయిని పోసుకుంటా మారు మారు దెబ్బలు కొడుతున్నావు ఎవని కోడలు వే బంద మాంచల కోడలు నా కొడుకేలాడు కోడలు ఎవని కోడలు నేను సర్వనాశనం చెప్తా అని దాశల్లో విరిచి ఏమి చెప్పుతున్నది అత్త సీతారదేవియే ఇటువంటి మైనవాతికి ఒక్క ఉప్పు మిరం లేని గంజి అగు మెతుకులు పడద్దు చిప్పి పెట్టి అడబోసి గంజి పోయాలి ఏడు తోట్ల పెండ తీయాలి ఏడేడు మేడలు అది అలకాలి చీపిరి పట్టాలి ఊరు వాలి అలుకుముంత బట్టి అలుకు తల్లాలి అగో మీరు దాశలైనా మీ బట్టలు అదుకాలి రోజు 25 దెబ్బలు అగో దాని ఈపి మీనని కొట్టిపోతే అది సత్యదాక దానికి ఈపి మీన కాయ గాయాలి అంటున్నది అత్త సీతారదేవి వంచను నీ ఇంటి దాచిదాన్ని నేను నువ్వు ఏ పని చెప్పితే ఆ పని చేసేటాన్ని నేను ఎదురించి మాట్లాడబోను అని అత్త చెప్పినట్టు చీపిరి పట్టుకోని దాశోళ్ళు మిటమిట చూడంగా ఏడు తొట్ల పెండ తీస్తున్నది ఏడేడు 14 భవంతులు అలుకుతున్నది ఏడుగురు దాశోళ్ళ బట్టలు వెండుతున్నది ఆ గజల లేని కట్ట వచ్చింది ఈమైన వాదికి ఎక్కడ ఓతివయ్యనాదో నాదా నాదా నిన్ను చేసుకొని నేనేమి సుఖపడలేదు నాదో నాదా 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 లగ్గమొక్కటాయే నాగ వెళ్ళి నడవలేదు నిన్ను చేసుకొని నేను సుఖపడపోతి నన్ను చేసుకొని నువ్వు సుఖపడపోతి నాదా ఏ రాజ్యంలో నువ్వు ఉంటివి ఏ రాజ్యంలో లేనుంటి నా అత్త తల్లని చెప్పుతీవి మామ తండ్రి అని చెప్పుతీవి దాశోళ్ళు అక్క జిల్లల్లో ఉంటివి నేను అచ్చలాగా తల్లి గారి పట్నం పోదు అని బంటు పంచం గట్టి బయలెళ్ళిపోతివి ఇలా లేని బాధ కలిగే ఎక్కడ పోవాలి నాదా నాదా రామ 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 బాలమైన వాతీరమ రామ వల్లవల్లమైన వాతీరమరామో అయ్యవల పొట్ట ఉన్నది రామరామా అయ్య నాదరాము కాదా ఎక్కడెళ్ళి పోదు అయ్యా ఓనాదో
రాజ్యానవతి వయ్యా హోనాదా నేను ఎవరి తోడు చెప్పుకుందో ఓనాదో నా కట్ట మీద మన్నువాడా ఓనాదో నాకు ఎక్కుటానికి దిగుటానికి ఓనాదో నా కత్తెర బోనోల ఉండే ఓనాదో నేను పర్వదాటుటానికయ్యా ఓనాదా నాకు సెలవన్న లేకపాయే ఓనాదో నా చేతుకున్న భర్త లేక ఓనాదో ఎవరి తోడు చెప్పుకుందు ఓనాదా ఎవరి తోడు చెప్పుకుందు అయ్యరాలో ఆయన వాటి గోడ పట్టే లోపురాలా ఆయన వాటి గోడ పట్టే లోపురాలా ఊరు దాచి వండు నారాయణో ఊరు దాచి వందే నారాయణ ఎంబాడు ఉన్న రమ్మా రావరామా నా బిడ్డ నీ భర్త చెప్పిండు మమ్మల మంచిగా చూసుకోమన్నాడు గాని మీ అత్త చిన్నది కాదు ఒకవేళ నీకు నాలుగు మెతుకు లేచి ఇంత గంజి పోసి అంటే మొట్టమొదారు మా తలకాలు తీపిస్తాను ఎత్త కోసాను మేమెత్త చూస్తాం నా ఎడుగురు దాసొల్లు ఏడుతా ఉన్నారు కొద్దిగా దాకారం దాసొల్లు ఉంటారు దాసొల్లు ఉంటారు తర్వాత పెట్టి ఓ దాసొల్లు పోయి పరసుది బాలారో పలగకి ఒక్కటే ఉన్నది అటువంటి మైన వాటి ఒక్కటే ఎప్పుడున్నదో నారాయణ అట్లా కొన్ని రోజులు గడుతున్నాయి కోడళ్ళు అర్యర్య కష్టాల పాలు చేస్తున్నది అవి మైన వాటి కోసంటే తెల్లారోజు పొద్దుకపోదు దాసళ్ళు వస్తున్నారు పోతున్నారు ఒక్కటే మైన వాటి అట్లా దినములు వారములు గడుతున్నాయి కొన్ని రోజుల వరకు అగో నాగుల పంచం అనే పంచి వచ్చింది నా తండ్రులారా అటువంటి నాగుల పంచమి ఎప్పుడొచ్చాను అగో నాగుల పంచమి నాడు పాలు పట్టుకుని భూమి తోడ పుట్టింది కరుణాల పుట్ట కంచెల్ల మర్రి కాడ అటువంటి మైనవాతి ఎప్పుడైతే పాలు పోసొచ్చునో ఆనాడు నాగుల పంచమి పాలు పోసేస్తామంటే అత్త దవుడల్ల పగదూర అత్త చిక్కు తాళాలు ఉక్కు గొల్లాలేచి నేను ఏమి చెయ్యాలని అంటుంది ఆ మైనవాతి నా మైనవాతికి పోసిన రవ్వు అగో మెతుకులు లేని గంజి అటువంటి గంజి కొత్త చిప్పల పట్టుకున్నది అగో మా తల్లి పెట్టిన ఏడు వరాల సొమ్ములు మా తండ్రి ఇచ్చిన ఏడు వరాల సొమ్ములు ఆ సొమ్ములని నేను పెట్టుకొని పట్టు చీర కట్టుకొని నేను ఉన్న కాన్నే ఒక పొక్క దోడి అదే పుట్టను కోని పోతానంటుంది యామైన వాది అమ్మవారు చూడరో మైనవాతి నాయన నా తాళమూరే తీసరా నా తల్లి గారు పెట్టిన ఓరి ఏడు వరల సొమ్ములు అయ్యో తల్లి పెట్టుకున్నది ఓరి పట్టు చీరే కట్టరా ఇంకా పట్టు రైకే దొరికరా చెల్ ఎడమకాలు గట్టరా నా ఎండి రవ్వ గజ్జలు చెల్ కుడిపాలు గట్టరా నా పవిడి రవ్వ గజ్జలు ఇక నగలు పెట్టుకున్నదో అమ్మవారు మైనవాది రమావరామారు ఎప్పుడైతే నగలు పెట్టుకొని బట్ట కట్టుకున్న ఒకటి చేడు పొద్దులు మెరిగేడు దియోల పున్నమయ్యేళ్ళ పూసిన తంగడి అగో రంభావు సీమేన కత్తిరొత్తమ కన్న చక్కదనం ఉన్నది ఆనాడు ఆదివారం నాడు అందమైనటువంటి నాగుల పంచమి అత్త వంతినటువంటి గంజి ఒక ఐదు మెతుకులు లేవు కొత్త శిప్పల గంజి పోచిపోయింది కానీ గంజి తాగలేదు నీళ్లు తాగలే మైనవాతి ఉన్న కాడ ఏడేడు మేడల్లా చిక్కు తాళాలు ఉక్కు గొల్లాలు బంగాళా బంగ్లాలో పాల మూరెడు పొక్కారో పొక్కల దోడేనా పొక్కకు పసుపులు పసుపులు పెట్టేనా మూరెడు పొక్క దోడిమైన వాది ఆ యొక్క పొక్కనే ఒక పుట్ట అనుకున్నది ఆ యొక్క పుట్టకు దండం పెట్టినట్టు ఒక పదేళ్ల పప్పది పట్టింది ఐదేళ్ల హారతి పట్టింది అమ్మవారు మైన వాది ఆ పుట్ట లోపల గంజి పోతున్నది ఆ మైన వాది
నాగన్న ఎక్కడున్నవో శంకరుని మెడలోన హారానివి, హరికి పక్కకు పానుపు, భూమిని మోసేటి బుద్ధిమంతురాలు. అగో సాసుకి అంతా సర్పం లేదు, అది దేవునంతా దేవుడు లేడు. నా తండ్రి నువ్వెక్కడున్నవో, ఇది గంజరుకోకు, భక్తితోడు వస్తున్న ఇవి పాలను కొమ్మంటున్నది వైరవతే. నాగన్న అని పదేళ్ల బొబ్బది ఇప్పుడు పట్టను. ఆ నాగన్న పలుకులు ఎప్పుడిన్నదో, మైనవాతి పలుకులు ఇనటల్ల కల్ల భూమి తోడ పుట్టింది. కరుణాల పుట్ట కంచెల్ల మరి ఊడలతోటి మరి ఊరలు పొందది, పంగలతోటి మరి పడ వృక్షం. 12 తిరుసుల ప్రతాప నాగన్న, 12 పడిగలు ఒక్కడ చేసుకొని బుస్సుమని దిగు దిగు నాగన్న, నగన్న దిగు రాసుందరి నాగో, నగన్న దిగు రాసుందరి నాగో, నగన్న దిగు దిగు నాగన్న, నగన్న దిగు రాసుందరి నాగో, నగన్న దిగు రాసుందరి నాగా, నగన్న దిగు దిగు నాగన్న, నగన్న దిగు రాసుందరి నాగా, నగన్న దిగు రాసుందరి నాగా. ఇక కంఠము నల్లనరా నగన్న, కనకు తెర్రనరో నగన్న, కనకు తెర్రనరా నగన్న, కంఠము నల్లనరా ఒక దిట్టడు రానగన్న, ని పడిగ మంటడు రానగన్న, ని పడిగ మంటడు రానగన్న, ఏ పత్తి కుంపుల మీద నగన్న పండుకున్నవు రానగన్న, పండుకున్నవు రానగన్న, పత్తి కుంపుల మీద నగన్న పండుకున్నవు రానగన్న, పండుకున్నవు రానగన్న, ఇక సల్లాకుండాల కాడానగన్న సాగి పన్నవు రానగన్న, సాగి పన్నవు రానగన్న, నాగదేవత ఏ దిగు 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 నాగన్న, అన్నగన్న దిగు రాసుందరి నాగో, ఓనగన్న దిగు రాసుందరి నాగా, అనగన్న దిగు దిగు నాగన్న, అనగన్న దిగు రాసుందరి నాగో, అనగన్న దిగు రాసుందరి నాగో, అనగన్న మొయ్య మొయ్య నాగన్న, మోతల్లు పెట్టరా, మోతల్లు పెట్టరా, కరణల్ల పుట్టరో, కరణల్ల పుట్టరో, కదిలత్త ఉన్నడు, కదిలత్త ఉన్నడు, ఉక్కు ఇతరాలురా, చిక్కు వెళ్ళాలురో, చిక్కు వెళ్ళాలురా, అరగ కొట్టుకున్నది, అరగ కొట్టుకున్నది, మైనవాతి బయటికి, మైనవాతి బయటికి, నాగన్న వచ్చరా, నాగన్న వచ్చరా, కుక్కలోన ఉన్నది, అత్త వచ్చిన గంజిరా, గంజినల్ల దూచరా, నాగన్న కంద దూచిందమ్మో నాయనా, గంజల దాగా వట్టే రామ రామ, గంజల దాగా వట్టే రామ రామ, నాగన్న దాగుతుండు రామ రామ, మైనవాతి కళ్ళ చూచే రామ రామ, కుండలకు బెల్లు మనే రామ రామ, కుండలకు బెల్లు మనే రామ రామ, ఏ కరిదల తల్లి మనే రామ రామ, కరిదల మనే రామ రామ, నాగన్న నాగన్న నా ఎందు దయించిన నాగన్న, నా అత్త పంపిన గంజి అమృతం అనుకోని తాగుతున్నవా, ఎంతటి పునీతుడవు నాగన్న, ఎంతటి దయవంతుడవు నాగన్న, నా మీద భక్తి చేత ఆగ కోట్ల మంది కోడిగుడ్లు పాలు పోసిపోతే అవన్నీ ఇడిచిపెట్టి మట్టి గంజి తాగుతున్నవా నాగన్న, నువ్వు నాకు దర్శనమిచ్చి పడిగలావట్టు నాగన్ను, బయటకెళ్ళుర నాగన్నో నాగో నాగన్న, నువ్వు నాట్యమాడుర నాగన్నో నాగో నాగన్న, భూస్వామి వలె బుస కొడుతున్నావు, భూస్వామి వలె బుస కొడుతున్నావు, నువ్వు కాటేస్తానని భయపెడుతున్నావు, భూస్వామి వలె బుస కొడుతున్నావు, కాటేస్తానని భయపెడుతున్నావు, వంపులు సొంపులు వయ్యారంగా మల్లె తోటలో మరిగి ఉన్నావు, బయటకెళ్ళు బయటకెళ్ళు బయటకెళ్ళుర నాగన్నో నాగో నాగన్న, నువ్వు నాట్యమాడుర నాగన్నో నాగో నాగన్న, బయటకెళ్ళురా నాగన్నో నాగో నాగన్న, నువ్వు నాట్యమాడురా నాగన్నో నాగో నాగన్న, తలు పెట్టాను ఎప్పటిక చూడారో దింపుతున్నాది, ఆడివాదారో మైనవ తీరా, నా మైనవ తీరో కళ్ళ చూసేనా, ఇక పాదెల్లా పాపాది పట్టేనా, ఐదెల్లా ఆరాతి పట్టేనా, నా నాగన్న ఊత ఉన్నాడో అటువంటి నాగన్నకు దండం పెట్టంగానే 12 పడిగలతోటి దీవనార్తి పెట్టి ఆగ పుట్ట లోపల ఒక గంజి దాగి దీవించి దీవనార్తి పెట్టి నాగన్న బయటకు వెళ్ళిపోయి ఆ సమయం లోపల మైనవాతి సంబరపడ్డది సంతోషపడ్డది, నా భక్తికి వెచ్చి నాగన్న నన్ను దీవనార్తి పెట్టే అని నిలువుట అద్దం కాడికి వచ్చింది ఆ మైనవాతి, అద్దములు చూడబట్టే మైనవాతి, అద్దములు చూడబట్టే మైనవాతి, ఏ అద్దములు చూడబట్టే మైనవాతి,
అర్థమూల బింబమేమో నారాయణ, ఏ అర్థమూల బింబమమ్మ నారాయణ, చెల్లాది కందవడ్డదేమో నారాయణ, అర్థముల చూచినల్లకల్లా ఆడికి కొన్ని రోజు ఆ అర్థము చూడక ఏడు వరల సొమ్ములు పెట్టుకొని ఇలా పట్టు రైక దొరికింది. ఏడేండ్లేస్తుంది పట్టు చీర కట్టుకొని పట్టు రైక దొరుకుకొని అర్థములు ఏనాడు చూడలేదు. అర్థములు చూసి తల్లకల్లా పొడిచేటి పొద్దులెమిని ఏడు దియోలే పున్నమయ్యన్ని పూసిన సంగడి అరవజారష్ట రేఖలు. అబ్బబ్బబ్బబ్బ ఈ సౌందర్యం ఇంత మంచిగున్నది, ఇట్టి సమయం లోపల నా భర్త ముచ్చం పురాదు, నన్ను కన్న చూస్తే సంబూర పడతడేమో నారాయణ, సంతోష పడతడేమో నారాయణ, ఎక్కడల్లా ఉన్నవయ్యా వనాదో, ఇలా నువ్వు చేసుకొని వనాదా, ఇక నువ్వు సుఖపడలేదే వనాదో, ఇక నన్ను నేను చేసుకొని వనాదో, ఇక నేను సుఖపడలేదే వనాదో, అడివి కాసిన వెన్నెల నా అందము ఎవరి కోసం నాదా అనుకోని శరీరం అంత కండ్ల చూసి ఆగో పొడిచేడు పొద్దులే ఎప్పుడున్నదో అందమైనటువంటి శరీరము ఏడు వల్ల యవనము భర్తనెప్పుడు ఆ చేసను శరీరం అంత చెమటలు పెడుతున్నాయి ఆమె శరీరం అంతా చెమటలు పెట్టి ఏడు వల్ల యవనం బొంగింది. ఆగో ఏడు వల్ల యవనం బొంగిటల్లకల్లా యుక్త వయసున్న పిల్ల భర్త లేకపాయే గిర్రా గిర్రా బాలరో, గిర్రా గిర్రా బాలరో, గిర్రా గిర్రా బాలరో, ఇక మానదిరి కావట్టన నా తరణి పైన వడ్డని ఓరి సొయ్యి లేకపాయరా, మన శుద్ధి లేకపాయరో, ఊపిన్నానే ఊగదే మార లేపిన్నానే లేవదో, నా కండ్ల పంటి నాయన ఓరి నీరు గారుతున్నది, అది మందురాకు దగ్గని ఏ మానవేదానున్నది, ఏ మానవేదానున్నది, నా అద్దుమానే రాత్రిదే నిద్రపోద్దు ఒక నిద్ర పొద్దు ఏడు వల్ల యవనము వంగి గిరగిర తిరిగి దాని పైన ఎప్పుడు పడ్డదో అటువంటి మందులకు మాకులకు తగ్గేది కాదు. మొగడు ఆ ముత్యంపురాజు రావాలి, ముత్యంపు రాదచ్చి శంపకు శంపానాలి, చెయ్యికి చెయ్యనాలి, శరీరానికి శరీరం అనాలి, చేసుకున్న భర్త వచ్చి భర్త శరీరము కలవడితేనే భర్త శరీరం ఆమెకు తాకుతనే ఆ మూర్ఛవతని అంతవారు దాకరా అటువంటి మూర్చ ఎప్పుడొచ్చనో అవి మందులకు మాకులకు తగ్గేది కాదు. ఆ సంగతి ఎవరికి తెలియదు, క్షణమైతేనో గంట అయితేనో రెండు గంటలైతేనో చనిపోతుంది. ఎవరున్నారు దాశ్వరు లేరు తారాలేసి ఉన్నాయి, అగో మైనవాతి సంగతి అక్కడున్నది, మైనవాతి సంగతి అక్కడుండని అలనాడు ముత్యంపు రాజు రెండు కోతలను అది కోతలను అడిగి పాలు చేసి రెండు గండవేరుండ పక్షులకు పదేళ్ల పబ్బతి పట్టి ఓ అద్దుమ రాత్రిలో పగలో పొద్దో నా భార్యను చూసిపోవాలి అన్నమోలే రెండు ఏనుగంత పక్షులు గానుగంత పక్షులు అగు రెపరెపరెపరెక్కలు కొట్టి ఎప్పుడైతే ఈ మేడ మీద అలడో నా అడిపచ్చి కళ్ళ చూస్తున్నది ఓ లోకులారో. ఒక కలిగి గంధారి వల్లభదుడు గడ్డ కోరికనల్లబాయి కానలపతి విల భారం ఎంత ఆడి పచ్చి ఎప్పుడు కళ్ళ చూసిందో గుండెలకు పిలువని కార్యాలు చల్లవని ఎవరికైతే నీకు ఇంతే ఉన్నదని చెప్పి ఒక భర్త మగ పచ్చి తోటి వారి పచ్చి ఏమంటుంది, అయ్యయ్యో అయ్యయ్యో పుట్టరాడు వాడి పుడక వీరాను మన్నన్నా వయ్యాను మన్నల్లా వయ్యాను మన్నల్లా వయ్యాను ప్రాణే దూర దొరసానమైన వాటి ఉండంగిని గిరగిరి తిరిగి తండిపోయిన వాడి పెళ్లి మరి రాజా ముత్యంపు రాజు ఒక రాను వారు నెల్లు పోను వారు నెల్లు ముత్యాలు తెలబంద్రకాలం ఉన్నాడు. రాజు బయటికి పోయేమి రాజును తోలు కత్తేను రాజు బయటికి పోయగలిగే గంధారి వల్ల మొత్తం మన అతని ఒక ముత్యాలు తెలబంద్రకు వర గంటలు లోపల పోయి రాజ ముత్యంపు రాజుని ఇక్కడ వత్తు కత్తే మరొక్క దొరసాడు కన్నెత్తి సుత్తాడు పన్నెత్తి పలికే మన వెళ్ళి పోదాడు ఆయన ఆడిపక్ష. ఇప్పుడు మీరు వింటున్న కథ మైనావతి వగ్గు కథ మొదటి భాగము సమాప్తం.
మా రాబో ఒక కథలు. సతీ తులసి, సతీ సక్కుబాయ్, సతీ అనసూయ, కనకధార, నలదమయంతి, సత్య హరిశ్చంద్ర ఒగ్గు కథలు. ప్రధాన కథకులు మిద్దె రాములు. మొదటి భాగము సమాప్తం.